नमस्ते वेलकम टू एसडीसी न्यूज़ मुंदिगा हेडलाइंस प्राइवेट स्कूल्स लो अडमिशन्लु तग्गी प्रभुत्व पाठशालल्लो पेरुगुतायि इंद्रपालेम नाडु नेडिलो अभिवृद्धि चेसिन डेमो स्कूल परिशीलिंचिन कलेक्टर मुरलीधर रेड्डी चंद्रबाबु अंको दलितुल पट्ल कपट प्रेम नटिस्तुन्नारु काकिनाडलो ध्वजमेत्तिन एंपीलु अनुराध सुभाष चंद्रबोस् అవినీతి నాయకులు వెనకేసుకొస్తున్నారంటే అవినీతి ప్రోత్సహించడమే. మాజీ హోంమంత్రి చినరాజప్పపై ధ్వజమెత్తిన ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ నకిలీ పేర్లతో సొసైటీ నిధులు దిగమింగిన రాజాను అరెస్ట్ చేయాలి. లంపకులవ సొసైటీ ముందు రైతుల నిరాహార దీక్షలు. ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలంతా చేరేలా మనబడి నాడు నేడు కార్యక్రమం దోహదపడుతోందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసిన మండల పరిషత్ పాఠశాల డెమో స్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు కాబోతున్నాయి. సోమవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి నాడు నేడు కార్యక్రమం ద్వారా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో అభివృద్ధి చేసిన డెమో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. పాఠశాల అభివృద్ధిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 1372 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఏజెన్సీలో పాఠశాలలు కూడా ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టామని తెలిపారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దామని, ఇక నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చేర్చుతారని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఈఓ అబ్రహం, ఎస్ఎస్ఏపీఓ విజయ్ భాస్కర్, ఎంఈఓ గణేష్ బాబు, డిఈ నటరాజ్, ప్రధాన ఉపాధ్యాయులు మేరీ రత్నకుమారి, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. 1372 ఫస్ట్ ఫేజ్లో మనము టేకప్ చేయడం జరిగిందండి. జిల్లాలో ఈ డెమో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మోడల్ డెమో స్కూల్స్గా వాటి కూడా పెట్టడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా కూడా ట్రైబల్ ఏరియాలో కానీ ప్లెయిన్ ఏరియాస్లో కూడా అన్ని చోట్ల కూడా విత్ వెరీ గుడ్ క్వాలిటీ ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీటిలో కొన్ని మనకు సెంట్రలీ ప్రొక్యూర్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటి క్వాలిటీ కూడా ఇందాక పరిశీలించడం జరిగింది, చాలా చక్కగా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ వర్క్స్ అన్నీ కూడా పేరెంట్స్ కమిటీస్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్ సూపర్విజన్లో చేయడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే పిల్లలందరూ కూడా డెఫినెట్గా ఈ చేంజ్ అనేది అప్రిషియేట్ చేస్తారు. మా టార్గెట్ కూడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ తగ్గి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును దళిత జాతి ఎప్పటికీ క్షమించదని అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబులు ధ్వజమెత్తారు. కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అండ్కో దళితుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో దళిత చట్టాలను చుట్టాలుగా మార్చారని, దళితులు ఎవరైనా పుడతారా అని చంద్రబాబు అన్నప్పుడే దేశం నివ్వెరపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం దళితులు భయభ్రాంతులతో బతికారన్నారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడుల్లో రాష్ట్రం 4వ స్థానంలో ఉందని, చంద్రబాబు పాలనలో దళితులపై జరిగిన దాడులపై బహిరంగ చర్చకు మేము సవాళ్లను విసిరారు. దళిత చట్టాలను చంద్రబాబు అపహాస్యం చేస్తారని, చంద్రబాబు సొంత ఊరిలో కూడా దళితులపై దాడులు చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మాలాభిషేకం చేయడం కోసం వచ్చామండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఎస్సీల పేర్లు తీసుకుని, ఎస్సీ ఎస్టీల పేర్లు తీసుకుని వాళ్ళు లబ్ధి కోసం వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వటం, మాకోసం ఏదో ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు మా గవర్నమెంట్కి వాళ్ళు అగెయిన్ చేయాలనుకోవడం, ఇలాంటి ప్రవర్తన అనేది ఖండించడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు లాంటి మహోన్నత వ్యక్తి మీద ఒక చిన్న రాయి కూడా వేయలేరు. ఆయన్ని ఫాలో అవుతున్నాం మేము. అలాగే ఈరోజు మన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడుస్తుంది అంటే ఈరోజు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి కుటుంబం మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పక్షపాతిగా ఉంటూ
ప్రతి బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను అంటూ ముందుకొచ్చిన వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉన్నాం. అలాగే ఈరోజు ఎవరైనా ఎస్సీ ఎస్టీల తరఫున మాట్లాడుతున్నారు కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా పాటిస్తున్నారు అనేది ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక అది మన పెద్ద నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన ఎంపీ గారు అనురాధ గారు, మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, నేను ఇంకా చాలా వచ్చిన ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య ఎస్సీ ఎస్టీ రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు గారు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. ఇది ముసలి కన్నీరే సరైన కన్సర్న్ లేదు ఆయనకి అని చెప్పడానికి వచ్చాము. రాజకీయంగా ఎస్సీల్ని వైఎస్ఆర్ పార్టీ నుంచి వెనక్కి తీద్దామన్న ఉద్దేశంతో రకరకాలుగా స్టేట్మెంట్లు హైదరాబాద్లో ఏసీ రోడ్డు గురించి ఇస్తున్నారు. దయచేసి ఇటువంటి పాలిటిక్స్ మానుకోండి సార్. ఎస్సీ ఎస్టీ మీద అట్రాక్షన్ లేనప్పుడల్లా సీఎం గారి లెవెల్లో పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపి పెట్టి అందరికీ ఫార్మ్గా కలెక్టర్లు కానీ పోలీసులు కానీ అందరికీ చెప్పింది ఏంటంటే ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఎంత స్థితిలో ఉన్నా సరే ఎస్సీల మీద అట్రాక్షన్ ఎక్కడ జరిగితే చట్ట ప్రకారం ఎంత గట్టి శిక్ష వేయాల్సిందే దానికి ఇక్కడ వెనక తిరగమని కూడా చెప్పారు. అటువంటి ఆయన పట్టుకుని మీరు ఎస్సీలు మీ దాంట్లో ఎక్కువైంది అట్రాక్టీస్ మీరు ఎక్కువ ఏం చేయలేకపోతారని చెప్తున్నారు సార్. ఏం చేయలేకపోవడం ఏంటా ఎక్కడెక్కడది రిజెక్ట్ అయ్యో అక్కడ అన్ని చోట్ల వెంటనే ఇయ్యాక్ తీసుకున్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలు కేవలం ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ ఉద్దేశించిన పథకాలు అయ్యి ఎస్సీల కోసం స్పెషల్గా చాలా చేశారు. ఐదుగురు మంత్రులు ఉన్నారు సార్ మంత్రివర్గంలో. ఐదుగురు మంత్రులు ఎటువంటి మంత్రులు సార్? అవి ఒకటి హోంమంత్రి, ఒకటి విద్యామంత్రి, ఒకటి ఎక్సైజ్ అంటే ఒకళ్ళు దిశా దశ కల్పించి విద్యాశాఖ, ఒక హోంమంత్రి మొత్తం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, ఒకటి రెవెన్యూ సంపాదించేది. రైతులను మోసగించి సొసైటీలో కోట్ల రూపాయలు దిగమింగిన డీసీసీబీ మాజీ చైర్మన్ పరుపుల రాజాను పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెనకేసుకు రావటం అవినీతి పనులకు కొమ్ము కాయడమేని పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకవరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ లంపకులవ్ సొసైటీ మాజీ చైర్మన్ వరుపుల రాజా సుమారు 393 నకిలీ పాస్ పుస్తకాలతో 16,50,00,000 అవినీతికి పాల్పడ్డారని, దీనిపై 51 ఎంక్వైరీ కమిటీలు విచారణ చేపట్టగా నిజాలు వెలుగు చూస్తాయని తెలిపారు. సుమారు 5 మండలాల పరిధిలో రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు నకిలీవని నివేదికలు ఇచ్చాయని, పూర్తి ఆధారాలతో అవినీతికి పాల్పడిన రాజాను చినరాజప్ప వెనకేసుకురావడం సిగ్గుచేటని ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ఒక రాష్ట్రానికి మాజీ హోంమినిస్టర్గా పనిచేసిన చినరాజప్ప అవినీతికి పాల్పడ్డవారిని ఇలా వెనకేసుకురావడంపై వారిపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఎమ్మెల్యే పర్వత్ తెలిపారు. 2016 చనిపోయిన వ్యక్తి పేరుతో 2018 రుణం తీసుకోవడం వంటివి వెలుగు చూడడం ఇక్కడ అవినీతి ఏ విధంగా జరిగిందో అర్థమవుతోందన్నారు. రైతులకు బాసటగా ఉండాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఇలాంటి అవినీతి జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పరిపాలనలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రతిపాడు నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి కనిపించినా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హెచ్చరించారు. మరి రోజున గౌరవ పెద్దలు మాజీ హోం మంత్రి వర్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాన్ని నేను సోషల్ మీడియాలోని వాట్సాప్లోని చూడడం జరిగింది. ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేత పనిచేస్తూ ఉంది, కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపిస్తుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 1 లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి వ్యాపారస్తుడు కూడా హ్యాపీగా ఉండాలి, ప్రతి వర్గం ప్రతి వర్ణం కూడా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రోజున కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం కూడా ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని, మరి గోండాయిజం కానీ రౌడీజం కానీ జరగకూడదని, మరి శాంతి భద్రతలు కాపాడాలని, అవినీతి ఎక్కడా కూడా జరగకూడదని ఆయన నొక్కి ఒక్క నుంచి చెప్పి
చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈయన మరి గౌరవ రాజప్ప గారు ఇలా మాట్లాడడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఆయన మాట్లాడారు ఎక్కడో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, అచ్చినాయుడు గారి గురించి మాట్లాడారు, వారి పెద్దల గురించి మాట్లాడారు. మరి కొంత స్థాయి లేదు కానీ నా కాన్స్టిట్యున్సీలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మరి మాట్లాడినటువంటి విధానం చాలా ఆశాస్పదంగా ఉంది. ఒక అవినీతి పరుడికి వారు కొమ్ము కాసి మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ విధానం అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఈ రోజున మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మాధ్యమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, ఒక ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక లంపకల సొసైటీలో 16,50,00,000 రూపాయలు అవినీతి జరిగిందని రుజువు బయట తీసుకురావడం జరిగింది. చేసినటువంటి వ్యక్తి ఆ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి ఒరుపుల జోగిరాజు అనే రాజా అనే ఆ వ్యక్తి సొసైటీ ప్రెసిడెంట్గా లంపకలో ఉన్న ఎన్నికై అతను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి అక్రమాలు చేసి ఈ యొక్క ఓన్లీ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 250 సొసైటీల్లో లంపకుల సొసైటీ అనే సొసైటీ అధ్యక్షుడికి అతను ఉంటూ అతను మరి 16,50,00,000 రూపాయలు అవినీతి చేశాడు అనేది అధికారులు తేల్చడం జరిగింది. దీనికి నేను శాసనసభను అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి మా పేరునే రుణాలు తీసుకున్నారు, మాకు తెలియకుండా రుణాలు తీసుకున్నారని అనుమానంగా ఉందంటే నేను 51 ఇంకెవరు వేయమని ఆ రోజు నేను మన ముఖ్యమంత్రి గారిని 17/9/2019 నేను కోరడం జరిగింది. తూర్పు ఏజెన్సీలో 60 లక్షలు చేస్తే 2,000 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింతూరు మండలం మోతిగూడెం చెక్పోస్ట్ వద్ద ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి హైదరాబాద్కి గంజాయిని తరలిస్తుండగా చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేసి గంజాయి కనుగొన్నారు. ఈ సందర్భంగా 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. 4,25,000 రూపాయల నగదు, షిఫ్ట్ డిజైర్ కార్, ఐషర్ వ్యాన్తో పాటు 4 సెల్ ఫోన్లు మోతిగూడెం పోలీసులు సీజ్ చేశారు. దళితులంటే పడనవాడు చంద్రబాబు నాయుడు అని, అతని పాలనలో దళితులకు తీవ్ర అన్యాయాలు జరిగాయని, ప్రస్తుత సీఎం జగన్ పాలనలో దళితులకు స్వర్ణయుగం నడుస్తుందని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరాజు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలతో కలిసి కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నుంచి ర్యాలీగా వెళ్లి 3వ APSP గేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు తెలుపుతూ చంద్రబాబు నశించాలని నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ మండల అధ్యక్షులు రామకృష్ణ అనే కిట్టు మాట్లాడుతూ గతంలో సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు దళితులకు కనీస న్యాయం చేయలేదని, ప్రస్తుతం జగన్ దళిత పక్షపాతిగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే తట్టుకులేని చంద్రబాబు వారి అనుచరులు అడ్డంకులు వేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో చంద్రబాబుకు బుద్ధి రావాలని ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మండల అధ్యక్షులు గొబ్బుల వెంకటేశ్వరరావు, యువజన నాయకులు గీసాల శ్రీనివాసరావు, వైసీపీ దళిత నాయకులు పాండ్రింగి రాజు, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాన్ ప్రభాకర్, చెల్లి దేవరాజు, సత్యనారాయణ, ప్రియదర్శిని, నల్లారాణి, నల్లా శ్రీను, పెనుమల ధర్మారావు, డివివి సత్యనారాయణ, గుబ్బల విజయ్, మేడిశెట్టి అరుణ్, విత్తనాల రమణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా చేస్తున్నామండి. ఈ ధర్నా చేయడం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దళితులకి ఇల్లు రాకూడదు. ఫస్ట్గా ఏంటంటే అమరావతిలో దళితులు అని కూడా ఉండకూడదు, అంత అక్కడ రాజధాని ఉండాలి, దళితులు అని కూడా ఉండకూడదు, వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు అన్న తో ఓట్లని అడ్డు పెట్టుకుని ఇది విధిగా అడ్డు పెట్టుకుని ఇళ్ళ పట్టాలు రాకుండా దళితుల్లో కాదండి పేదవాళ్ళు ఉన్నారు, దాంట్లో బీసీ వర్గాలు ఉన్నారు, దాంట్లో ఊసకులు లీనలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాకుండా ఆయన ఇలాంటి మీకు ఆయన తీరు
మార్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ రోజు మేము దళిత రంగం ధర్నా చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని చూడలేక ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోర్టు ద్వారా అడ్డుకోవడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తగ్గదని మేము హెచ్చరిస్తున్నాం. దళితులందరూ మన జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నెగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని చాలా అణగదొక్కారండి. అన్ని స్థలాలు ఆక్రమించుకొని పేదలకు ఇల్లు స్థలం ఇస్తానని డబ్బులు కాజేసి చాలా అన్యాయం చేశారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మన దళితులకి న్యాయం చేస్తానని అమరావతిలో స్థలాలు ఆపుతున్నాడండి జగన్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కోర్టుల ద్వారా పేదలకి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుని దళితుల మీద అణగదొక్కే ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నాడండి. ఎక్కువ మెజార్టీ ఏపీలో దళితులదే ఉందండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నాను గొప్ప చెప్పుకోవడం కాదండి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం తలపెట్టామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు కూడా. ఎందుకంటే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు రావడం కానీ ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది కోర్టులో కేసు వేసి ఆయన అభివృద్ధిని ప్రతి అభివృద్ధిని కూడా ఆటంకపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒకసారి ఆయన తెలుసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పారు, కానీ ఒక సంక్షేమ కార్యక్రమం కూడా మీరు చేయలేదు. నకిలీ పేర్లు సృష్టించి కోట్లాది రూపాయల నిధులు దిగమింగిన డీసీసీబీ మాజీ చైర్మన్ రాజాని వెంటనే అరెస్ట్ చేసి సొసైటీని కాపాడాలంటూ లంపకులవ సొసైటీ ముందు రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. లంపకులవ సొసైటీ చైర్మన్గా ఉండగా రాజా 16.5 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఈ నిధులు రికవరీ చేసి సొసైటీని కాపాడాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లంపకులవ సొసైటీలో నకిలీ పేరు సృష్టించి మాజీ డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో సొసైటీ పరిధిలో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ సొసైటీ ముందు ఆందోళనకు దిగారు. రాజాను అరెస్ట్ చేసి సొసైటీ సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ అధ్యక్షులుగా పనిచేసిన రాజా రైతులకు రుణాలుగా ఇవ్వాల్సిన సొమ్మును నకిలీ రైతుల పేరుతో సృష్టించి కోట్ల రూపాయలు దారి మళ్లించడం ద్వారా తమ సొసైటీ దివాలా తీసే పరిస్థితికి దారితీస్తుందని రైతులు బోరుమన్నారు. దారి మళ్లిన కోట్ల రూపాయలు రికవరీ చేసేందుకు అధికారులు పాలకులు చొరవ చూపకపోతే తమ సొసైటీ రద్దు చేసే పరిస్థితి లేకపోలేదని వారు అంటున్నారు. అలాగే మరికొంతమంది రైతులు మాట్లాడుతూ రైతుల సొమ్ము దారి మళ్లించడానికి రాజాకు సహకరించిన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజాను అరెస్ట్ చేసే వరకు తాము చేసిన దీక్ష కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోరయ్య, నాగభూపతిరావు, లింగపల్లి విష్ణు, వెంకటేశ్వరరావు, చీకట్ల నారాయణ, గంటా మహాలక్ష్మి, శేషగిరిరావు, శ్రీను పాల్గొన్నారు. సొసైటీలో గత 4-5 నెలలు ఎంక్వైరీ పెట్టారండి. ఆ ఎంక్వైరీలో 16.5 కోట్ల వరుపుల రాజా గారు తినేసినట్టు తేలిందండి. అతనితో పాటు కింతాడు అప్పారో జాగండ్ బుచ్చు కొండబాబు గారు ఇంకా బ్యాంకులో ఇద్దరు ఆడ కూడా మొత్తం కలిపి ఈ లోపల పచ్చి పట్టు కేసుల్లో ఎఫ్ఐఆర్ పెట్టారండి. ఎఫ్ఐఆర్ రాసిన వెంటనే వరుపుల రాజా అర్థ చేయలేదండి. ఆయన్ని ఎక్కడున్నా తీసుకొచ్చి మాకు న్యాయం చేరేలాగా పట్టు కేసుల్లోనూ ఎక్కడ అర్థవారుంటే అక్కడ తీసుకొచ్చి అర్జెంటుగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడతాయి కానీ మీరు అప్పలా సొసైటీకి న్యాయం జరగదండి. కంపల్సరిగా 5 ని కూడా తీసుకొచ్చి దేశంలో పడేయాలండి. రాజీ ఇది అప్పలా సొసైటీ ధర్మారం పోద్దండి. మా గౌరవం కాపాడాలంటే గట్టిగా పోలీస్ సేవ తర్వాత చర్యలు తీసుకుని ఆయన్ని తీసుకొచ్చి కేసుల్లో పడేయాలండి. నాది లంపలో అండి. నా పేరు పందిగంగబాబు అండి. గతంలో వరుపుల రాజాగారిని ఎత్తి ఇక్కడ కోఆపరేటివ్కి అండ్ సొసైటీ పెయింట్గా పోటీ చేసేటండి. ఆ పోటీ చేసిన ఇష్యూలో ఈయన ఏదో సెంట్రల్ బ్యాంక్ వెళ్తున్నాడని ఈయన మేమంతా కూడా ఇక్కడ పెద్దలంతా సహకరించి ఆయన కూడా తీసుకెళ్ళి పదొకే సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ దగ్గించి సెంట్రల్ బ్యాంక్ పంపించామండి. సెంట్రల్ బ్యాంక్ పంపించిన తర్వాత ఆయన చాలా అవినీతి పనికి చాలా పాల్పాలు చేసాడండి. ఇక్కడ 16 కోట్ల రూపాయలు అవినీతి పని చేశాడండి. దాని మీద మేము ఇంత ఇక్కడ ఉన్న పెద్దలంతా నిరాధ చేస్తూ ఆయన్ని ఇంటినే అర్థ చేసి ఈ డబ్బు ఇది మళ్ళీ ఇది కోఆపరేటివ్కి మళ్ళీ రికవర్ చేయాలని మేమందరం కూడా నిరాధ చేస్తూ ఉన్నామండి. మాది లంబకులవ గ్రామం. నా పేరు సిగరెట్ నాగభూపతిరావు. ఈ అవినీతి పరుడైనటువంటి వరుపుల రాజా అరెస్ట్ చేయవలసిందిగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము.
ఆయన పైన ఆరోపణ నిరూపణ జరిగింది. 16,000 కోట్ల రూపాయలకి మామూలుగా ఇది జరిగింది అవినీతి. ఇది రుజువైనటువంటి నేపథ్యంలో కూడా 4 రోజులు పట్టించి కాలయాపన చేస్తున్నారే కానీ ఆయన్ని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన మిత్రపక్షాలు ప్రజలకు పథకాలు రాకుండా అడ్డుపడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ నాయకులు ఆకుమర్తి చిన్నమాదిగా విమర్శించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రామచంద్రాపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకుమర్తి చిన్నమాదిగా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మిత్రపక్షాల సభ్యులు రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్లి పథకాలు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అమలాపురం పార్లమెంట్ వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఆదేశాలతో పేదలకు, ముఖ్యంగా దళితులకు, బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వాటిని రాకుండా అడ్డుకుంటున్నారని, దీంతో పాటు పేదలకు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం చదువులు సైతం అడ్డుకుంటున్నారని, ఇదే విధంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అలాగే మాదిగల ఐక్య వేదిక చైర్మన్ మణికిషోర్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఉప్పలగుప్తం దేవానందం తదితరులు పాల్గొన్నారు. ఆకుమర్తి చిన్నమాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్, అదే రకంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పిలుపు ఏదైతే ఉందో మరి ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా చంద్రబాబు కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అది ఓర్వలేని చంద్రబాబు నాయుడు మరి రాజకీయ పార్టీలతో కుట్రలు బన్ని ఏదైతే పేద ప్రజల సంక్షేమ పథకాలైనటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో, అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉందో, అదే రకంగా 3 రాజధానులు ఏదైతే ఉన్నాయో, అలాగే అమరావతిలో మరి 52,000 ఇళ్ల స్థలాలు మరి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనార్టీలకు, అలాగే అగ్రవర్ణ పేదలకు 52,000 ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అవన్నీ కూడా కోర్టుల ద్వారాగా మరి ఇవన్నీ కూడా ఆపి ఈరోజు ఏదైతే పేద ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, మరి ఆయన కుటిల ప్రయత్నాలు తిప్పికొట్టాలని మరి ఈరోజు ఆ పిలుపు మేరకు ఏదైతే మరి వైఎస్ఆర్ పార్టీ పిలిపించిందో ఆ మేరకు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం మరి రామచంద్రపురం పట్టణంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా ఈరోజు మేము నిరసన తెలియజేయడం జరిగింది. చైర్మన్ మాదిగ ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్, మలుపు స్టేట్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు రామచంద్రపురం మా మాదిగ ఐక్య వేదిక ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ మాదిగ జాతి ముద్దుబిడ్డ నందిగాం సురేష్ అన్న ఆదేశాల మేరకు ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు మెరుగు నాగార్జున గారి ఆదేశాల మేరకు మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారన్న ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారని ఒకరంటే ఎస్సీలు సుప్రీం ఉండని ఒక్కో నాయకుడు అన్నారు, ఎస్సీలు అసలు చదువే రాదని ఇంకో నాయకుడు అన్నారు. ఇలా ఎన్నిసార్లు విమర్శించినా కానీ ఏ ఒక్కసారి కూడా ఖండించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించడమే కాక పూర్తిగా అవినీతి ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు. సోమవారం రాజోలి మండలం తాటిపాకలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎవరూ కొనడానికి ముందుకు రాని భూములు కోట్ల ఖర్చు కొనడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి 87 లక్షల మంది ఎస్టీ కులాలకు నిధులు విడుదల చేస్తామని చెప్పడం పూర్తిగా అబద్ధమని, ఏ పథకాలు ఎవరెవరికి ఎంత ఇచ్చారో వెంటనే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తారు. ఎవరు కొండానికి కూడా అంగీకరించినటువంటి భూములు, అలాంటి భూముల్ని మీరు తీసుకుని
బలవంతంగా ఒక సంవత్సరం అయిన తర్వాత మరలా మీరు అమ్మేసుకొచ్చారన్నటువంటి నిబంధనతో వీళ్ళకి మీరు ఆ భూములు ఇస్తే ఉండి ఆ భూములు వెనక జరుగుతున్నటువంటి కుంభకోణాలు అన్నీ చూస్తున్నప్పుడు 1,000 2,000 సుమారు 1,000 కోట్ల రూపాయలు అవినీతికి మరి ఆస్కారం ఉన్నటువంటి రీతిలో మీరు ఈ భూమిని మీరు తీసుకుని బీదవర్గాల పేరుతో ఒక పెద్ద ఇళ్ల స్కామ్ అన్నటువంటిది ఈ దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి స్కామ్కు మీరు ఆస్కారం ఇచ్చారు. అది ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహిస్తుంది అన్నటువంటి మాట చెప్పడానికి నేనేమాత్రం కూడా వెనకాలని. మరొకటి, ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఆంధ్రప్రదేశ్లో 87 లక్షల మందికి మేము ఈ 14 మాసాల్లో మేము వాళ్ళందరికీ మేము ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చామన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీతో నాకు పరిచయం లేదు, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 87 లక్షల మందికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ కులాల యొక్క సామాజిక వర్గాల్లో మీరు 87 లక్షల మందికి మీరు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇచ్చానన్నటువంటిదే నిజమైతే మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేసి అది నిర్ధారణ నిరూపించండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా ఒక దళిత వర్గాలకి ఒక ప్రతినిధిగా నేను మీ దగ్గరికి వస్తాను, మీతో నేను డిబేట్లో పాల్గొంటాను. 87 లక్షలు ఇచ్చానని మీరు నిరూపిస్తే నేను ఆ క్షణం నుంచే నేను రాజకీయాల్లోంచి బయటకు వెళ్ళిపోతాను, రాజకీయాల నుంచి విరమించుకుంటాను. కానీ నాలాంటివాడు కానీ రాజకీయాల్లో లేకపోయినంత మాత్రమే ప్రమాదం ఏమీ లేదు. కానీ 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఓ నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు నేనుగా వైదొలగడం కేవలం మీతో పోటీ పడి మీరు నిరూపించారు అది నిజమే అని నేను అంగీకరించేలాగా మీ యొక్క ఆ యథార్థతతో కూడుకున్నటువంటి అక్షరాలే కనుక ఆ నివేద లెక్కలే కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే నాకు నేను నిష్క్రమిస్తాను. లేకపోతే మీరు చేసేది మోసం. ఇప్పటికే చాలాసార్లు మీరు దళితులను మోసగించారు. మా మోసగించిన మూలంగానే గుప్తాధిపత్యంగా 90% ఓట్లు మీరు వేయించుకుని దళిత ఓట్లతో మీరు నెగ్గి ఇవాళ దళితుల్ని హింస పెడుతూ దళితుల్ని మీ యొక్క కబంధ అస్తాలతో తొక్కి వాళ్ళందరినీ శిరోముండనం చేయడం, హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, వాళ్ళ ఆస్తులు దోసుకోవడం, వాళ్ళకి అనేక ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళని అవమానిస్తూ సామాజిక అవమానాలతో గురి చేస్తున్నటువంటి ఈ దళితుల్ని మీరు చాలా వరకు మీరు వాళ్ళ యొక్క సెంటిమెంట్ని మీరు వినియోగించుకుని వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రభుత్వం గతంలో ఇచ్చినట్టుగానే సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల సమైక్య మండల శాఖ సకినేటిపల్లి మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతను పరిశ్రమ స్థాపనకు ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు 35% వరకు సబ్సిడీలు ఇచ్చాయని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన తాడి సత్యనారాయణ తెలిపారు. ఎస్సీ ఎస్టీ కులాల వారి ఓట్లతో గెలిచిన జగన్ అధికారంలోకి రాగానే సబ్సిడీ 15% తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 75 లక్షలు సబ్సిడీగా పొందే ఎస్సీ పారిశ్రామికవేత్తలు కేవలం 20 లక్షలు మాత్రమే సబ్సిడీ పొందుతూ 55 లక్షల వరకు నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్సిడీ తగ్గించడంతో యువత పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదన్నారు. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితి గమనించి పూర్తి సబ్సిడీ ఇవ్వడంతో పాటుగా ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల మురళీకృష్ణ, ఉండ్రాజవరపు బాబురావు, నల్లి రాజుబాబు, సోడదాసు బాబురావు, రత్నంరాజు, డేవిడ్, లంక రాజేష్, సురేష్, ధనరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సకినేటిపల్లి దళిత సంఘాల సమైక్య తరఫున మండల రెవెన్యూ అధికారికి మెమరాండం సమర్పించడం జరిగింది. దీంట్లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ సోషల్ వెల్ఫేర్ నిధులు కానీ ఏ రకంగా రద్దు చేశారు, ఏ రకంగా దళితులకు అన్యాయం జరిగింది అనేది ఒక్కొక్కటి చూసినట్లయితే భూము కొనుగోలు పథకం అంటే ఈ పథకానికి భూమిని కొనుగోలు చేసుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చేవారు, దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే దళితుల పిల్లలు బ్రైట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మామూలు స్కూల్లో చదవలేకపోతారో వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో సమానంగా చదివించడం కోసమని వాళ్ళ కోసం ప్రత్యేకంగా గవర్నమెంటే 30,000 40,000 ఫీజులు పే చేసి ఆ కార్పొరేట్ స్కూల్లో చదివించేది, దాన్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్. అది ఈ సంవత్సరం ఆ ఫీజులన్నీ కూడా రద్దు చేశారు. కొత్తగా స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయినాయి, ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కోవాలి, ఫీజులు కట్టమని కార్పొరేట్ స్కూళ్ళు అంటున్నాయి. కట్టలేనటువంటి దళితులు పేదవారు ఏ రకంగా ఫీజులు కట్టాలి, ఏ రకంగా పిల్లలను చదివించుకోవాలి, మధ్యలో చదువు ఆపేయాలా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కనీసం జ్ఞానం లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్తగా ఇచ్చినటువంటి పిల్లల జాయినింగ్ విషయంలో మేము అడగట్లేదు, పాత పిల్లల విషయంలో ఫీజుల విషయంలో కంటిన్యూ చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ మధ్యలో మానేసి మామూలు స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇటువంటి ఏమీ ఆలోచించకుండా ఇష్టానుసారంగా ప్రతి పథకాన్ని రద్దు చేస్తుంది. మూడో పథకం కులాంతర వివాహాలకి ప్రత్యేకంగా
మామూలు వివాహాల కంటే ప్రత్యేకంగా డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవారు, వాళ్ళని ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ సెంటర్ కూడా పంపించేవారు. ఎందుకంటే కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు రెండు కుటుంబాలకు కూడా ఆదరణ ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీ ఉండేది. మామూలు వివాహానికే దిక్కులేదు, ఇప్పుడు కులాంతర వివాహాలకి ఏమిస్తారు దాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం, గత ప్రభుత్వం 10 లక్షలు ఉంటే 15 లక్షలు చేసింది. ఫిలిప్పీన్స్ కానీ లేకపోతే వేరే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఫీజులు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కొత్త పిల్లల విషయంలో అడగలేదు, పాత విషయంలో ఆల్రెడీ చదువుకుంటున్నారు, 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ 2 సంవత్సరాలు బట్టి ఫీజులు కట్టింది. ఇప్పుడు ఫీజులు కట్టనంటే ఆ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, ఏమైపోవాలి, తిరిగి వచ్చేయాలా, లేదా అక్కడే ఉండిపోయి ఏమి చదువుకోకుండా తిరిగి వచ్చే పరిస్థితిని ఏర్పాటు చేసింది గవర్నమెంట్, ఇది రద్దు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింక్ లోన్స్, సార్ చెప్పినట్టుగా ప్రతిదీ రద్దు చేసింది. ఇప్పటి వరకు ఒక్క లోన్ ఇవ్వలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. స్టడీ లీవ్ రద్దు, అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనుకోండి, వాళ్ళకి పై చదువులు పీజీ కానీ రీసెర్చ్ కానీ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంటే లీవ్ ఇచ్చి చదివించే ఏర్పాట్లు యూనివర్సిటీలో చేసింది, దాన్ని రద్దు చేయడం జరిగింది. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు అమలాపురం పట్టణంలో ప్రభుత్వ కిమ్స్ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పాజిటివ్ రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కారం వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అమలాపురం ఆర్డీఓ ఆఫీసులో వారు వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమలాపురం టౌన్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల నుంచి 1 లక్ష రూపాయలు దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రాణభయంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుతుంటే విపరీతంగా బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి వసంతకుమార్, వికేసి పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ, ఐద్వా డివిజన్ కార్యదర్శి పి నాగవరలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయనకి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అమలాపురంలో కోవిడ్ అడ్డుపెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు వైద్య రంగంలో దందా జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్కి కొన్ని నాటికి పర్మిషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. రోజుకి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కోవిడ్ హాస్పిటల్లో వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పాటికే కోవిడ్కి పర్మిషన్ ఇచ్చినటువంటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా కిమ్స్ కానీ ఇతర ఏదైతే ఐసోలేషన్ సెంటర్లు కానీ క్వారంటైన్ సెంటర్లు కానీ ఇక్కడ సక్రమైనటువంటి సౌకర్యం లేక కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్ పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తే తప్ప ఆ హాస్పిటల్లో అడ్మిషన్ దొరకలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు అమలాపురం ప్రాంతంలో కనబడుతుంది. దీన్ని ప్రధానంగా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం అనేది జరిగింది. ప్రధానంగా మేము చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నాయో తక్షణం హెల్త్ ఎమర్జెన్సీని ఈ జిల్లాలో ఈ డివిజన్లో ప్రవేశపెట్టాలి. ఈరోజు కరోనాను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దందా చేస్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే టెస్టులు అనేటువంటివి త్వరగా చేయాలి, రిజల్ట్ త్వరగా ఇవ్వాలి, అన్ని పిహెచ్సి పరిధుల్లో టెస్టులు చేసేటువంటి పద్ధతిలో చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అమలాపురం ప్రాంతంలో ఉన్నటువంటి జీజీహెచ్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేయాలి, 2000 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. మంచి హృదయంతో అంకితభావంతో సేవలు అందించే నాయకులకు ప్రజలతో పాటు భగవంతుని అండదండలు కూడా ఉంటాయని పలువురు నాయకులు పాత్రికేయులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వైసీపీ నాయకులు రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ అనే కిట్టు జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ స్థానిక ఆశ్రమ శ్రావణ వయోవృద్ధుల ఆశ్రమంలో తన జన్మదినోత్సవం కార్యక్రమం వృద్ధుల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కిట్టుకు రూరల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు పూల బొకేలతో అభినందనలు తెలిపారు. రూరల్ వర్కింగ్ జర్నలిస్ట్ బిందాన సురేష్ మాట్లాడుతూ నిరంతర శ్రమజీవి మంత్రి కురసాల కన్నబాబు అనుయుడు కిట్టు జన్మదిన వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి రూరల్ పాత్రికేయ మిత్రులు పాల్గొనటం, అదేవిధంగా సౌమ్యుడిగా పేరు ఉన్న కిట్టు అందరివాడని, కరోనా నేపథ్యంలో ఆంక్షల మేరకు ఈ కార్యక్రమం జరగటం ఆనందమని, అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత పదవులు కిట్టు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు
పేనుమాల ధర్మారావు, వరప్రసాద్, రమణ, గుబ్బల విజయ్, మేడిశెట్టి అరుణ్, నల్ల రాణి, శ్రీను, ప్రియదర్శిని, చిన్న, రమణ, సీనియర్ పాత్రికేయులు ప్రకాష్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొండాడ భాస్కర్, మాధవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ముస్లింలు ఎంతో పవిత్రంగా నిర్వహించే మొహరం పండుగ అనంతరం వచ్చే రొట్టెల పండుగ ఈసారి కరోనా నేపథ్యంలో హడావిడి లేకుండా జరుగుతుంది. శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ హజరత్ జమ్ లషాపీర్ దర్గా వద్ద రొట్టెల పండుగ మొహరం వెళ్లిన అనంతరం ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో శ్రీకాళహస్తిలో ఎలాంటి పండుగలు బహిరంగంగా జరుపుకోవద్దని టౌన్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కోవిడ్ తీవ్రత దృష్టిలో పెట్టుకుని మహిళలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో రొట్టెల పండుగ జరుపుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. దర్గా మత పెద్దలు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణం ముందుగా ప్రజలందరికీ కూడా మొహరం ముందుగా మొహరం శుభాకాంక్షలు. దయచేసి ఈ నెల 30 మొహరం పండుగ సందర్భంగా అందరూ కూడా తమ ఇళ్లలోనే జరుపుకోండి. మిగతా వేరైతే మిగతా పండుగలు కూడా అలాగే చేశారు. శ్రీకాళహస్తి ప్రజలు సహాయ సహకారాలతో అందరూ కూడా అలాగే ఈ దర్గా దగ్గర కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. రొట్టెల పండుగ సందర్భంగా కూడా 5 జరుగుతాయి, అవి కూడా జాగ్రత్తగా ఎవరెవరి ఇళ్ళ వాళ్ళలే చేసుకుని ఎటువంటి కార్యక్రమాలు కూడా దయచేసి కరోనా నేపథ్యంలో మాత్రమే నిషేధించడం జరిగింది. ఇవి పాటించిన వల్ల వారిపై తగు చర్యలు కూడా తీసుకుంటాం. ఇది శ్రీకాళహస్తి ప్రజలకు మా పోలీసుల తరపున విజ్ఞప్తి. పెదపూడి మండలంలో గ్రామాలు రక్షిత మంచినీటిని అందించే చెరువు కాలుష్యంతో నిండిపోయిందని, వెంటనే చెరువు బాగా చేసి ప్రజలు వ్యాధులు బారిన పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా కరకుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామ ప్రముఖులు దత్తుడు మాట్లాడారు. ఈ చెరువు ఫిల్టర్ ద్వారా 18 గ్రామాల ప్రజలకు మంచినీరు అందిస్తోందని తెలిపారు. ఫిల్టర్లను గత కొద్ది రోజులుగా అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా నాచు పట్టేసి కలుషిత నీరు సరఫరా అవుతుందని తెలిపారు. దీనిపై ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అయితే అధికారులు ఇంతవరకు స్పందించలేదని వాపోయారు. ప్రస్తుతం ఒకవైపు కరోనా, మరోవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయని, ఈ దశలో సురక్షితమైన మంచినీరు లేకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వాటర్ ప్లాంట్ పరిశుభ్రం చేయించాలని, లేని పక్షంలో తమ కరకుదురు గ్రామ ప్రజలంతా నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సానశ్రీను, ఆనల బ్రహ్మం, పెమ్మనపోయిడి సత్యబాబు పాల్గొన్నారు. శాసనసభ్యులు నల్లమిల్లి శాసారెడ్డి గారు ఉన్న టైంలో మాకు ఈ 18 గ్రామాలకి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అని చెప్పేసి ఒకటి ఆయన మంచి ఉద్దేశంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాటర్ ఫిల్టర్ తయారు చేయడం జరిగింది కరకుళ్ళు. అది మాకు చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా సద్వినియోగం చేసుకున్నాం. అది రాను ఈ మధ్య నాచు అన్ని మహా తీవ్రంగా వస్తుంది అది ఆ ఫిల్టర్ వాటర్. ఇది దీని మీద మేము కంప్లైంట్ చేస్తాం ఎండిఓ గారికి అని చెప్తాం. దీని మీద ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి కంప్లైంట్ చేయించాం. ఈ వాటర్ ఫిల్టర్ని పూర్తిగా అందరూ వాటర్ ఫిల్టర్ వాటర్ వాడేసుకుంటారని కాదు, కానీ మ్యాక్సిమం వంటకన్నా బాగుండేలాగా చేయాలంటే ఈ ఫిల్టర్ క్లియర్గా ఉండాలి. లేని దాని మీద కొంతమంది డబ్బులు ఇట్టేది 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అందరూ కొనుక్కునే పరిస్థితులు ఏమీ లేరు కాబట్టి ఈ ఆ వాటర్ ఫిల్టర్ని శుభ్రం చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది అప్పుడే ఇది ఇంచుమించుగా 24 నుంచి ఇదే పరిస్థితిలో వస్తుంది. ఒకవేళ ఇలాగని తీసుకోకపోతే ఈ ప్రజలందరి తరఫున మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రధాన పండితులు స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కలశానికి పూజలు చేసి హోమం చేసి పవిత్ర మాలలు ఆలయ ఆవరణలో ఊరేగుతూ వాయులింగేశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు మంత్రపుష్పం పఠించి యాగశాల వద్ద ధూప దీప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి నీరాజనం, హారతి పట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఈ పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. భక్తులు ఎవరిని అనుమతించలేదు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఎవరికి వారు ఏకాంతంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా గణపతి మండపాలు నెలకొల్పిన స్వామివారి విగ్రహాలను మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తూ తుల్యభాగ నదిలో నిమజ్జనం చేసేవారు. ఈసారి కరోనా కారణంగా స్వామివారి పూజలు ఏకాంతంగా 9 రోజులు పూర్తి చేసుకుని స్వామివారి నిమజ్జనాలు కూడా ఎవరికి వారే ఏకాంతంగా చేసుకున్నారు. ఎస్డిసి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లు తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతాయి. ఇంద్రపాలెం నాడు నేడులో అభివృద్ధి చేసిన డెమో స్కూల్ పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. చంద్రబాబు అండ్కో దళితుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారు. కాకినాడలో ధ్వజమెత్తిన ఎంపీలు అనురాధ సుభాష్ చంద్రబోస్. అవినీతి నాయకులు వెనకేసుకొస్తున్నారంటే అవినీతి ప్రోత్సహించడమే. మాజీ హోంమంత్రి చినరాజప్పపై ధ్వజమెత్తిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్. నకిలీ పేర్లతో సొసైటీ నిధులు దిగమింగిన రాజాను అరెస్ట్ చేయాలి. లంపకులవ సొసైటీ ముందు రైతుల నిరాహార దీక్షలు. ఇవి ఎస్డిసి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్డిసి న్యూస్.